జగన్ సంతల్లో పశువుల్లా మా ఎమ్మెల్యేని కొన్నారు ఇది చంద్రబాబు గారి స్టేట్మెంట్ భలే విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ జగన్ గజగజ వణికిపోతున్నాడు నో డౌట్ అట్లాంటి విమర్శ చేయొచ్చు అట్లాగే రేపు పొద్దున అసలు అయిపోతుంది గవర్నమెంట్ అది కూడా చెప్పొచ్చు ఆ స్టేట్మెంట్ కూడా తప్పే లేదు ప్రభుత్వం రాబోతోంది తెలుగుదేశమే ఆ స్టేట్మెంట్ కూడా తప్పే లేదు ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అది చెప్పడంలో కూడా తప్పలేదు కాకపోతే సంతల్లో పశువుల్ని కొన్నట్టు మా వాళ్ళని కొన్నారు ఎవరిని కొన్నారు నలుగురు ఎమ్మెల్యేలని ఓకే గుడ్ వాళ్ళకి ఎవ్వరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు కానీ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని క్రిందసారి చేర్చుకుని వాళ్ళందరికీ సభ్యత్వం ఇచ్చి మంత్రి పదవులు కూడా నలుగురికిస్తే అది ఏమనాలి సంతనాలా లేకపోతే గనక రాక్షసత్వం అనాలా అరాచకం అనాలా నెంబర్ వన్ అది అయిపోయింది అది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నుంచి లాక్కున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు ప్రతిపక్షం నుంచి వచ్చారు అయితే వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తేనే చేర్చుకుంటానన్న మనిషి చేర్చుకోలే కానీ అటాచ్డ్గా అయితే సాగుతున్నారు అక్కడ సగం నైతికత ఉంది పూర్తి నైతికత లేదు అక్కడ కూడా జగన్ కూడా కానీ ఇప్పుడు తెలుగుదేశానికి అటాచ్ అయినటువంటి నలుగురు ప్లస్ ఒకటి ఒక ఎంపీతో పాటు నలుగురు ఎమ్మెల్యేలు ఏమనాలా ఇక్కడ మరి సంతలో కొన్నట్ట లేకపోతే గనక మా సంత అయితే గనక ప్రజాస్వామ్యబద్ధం బద్దం ఎదురు సంత అయితే గనక దుర్మార్గం అనినా ఇది కదా చర్చ జరగాల్సింది డెమోక్రసీలో